राज्यसभा सभ्य सीएम रमेश नायकत् దయచేసి ముఖ్య అతిథులు పైకెళ్ళలేదు అందరూ ఇక్కడ నేనే స్థానంలో ఉండండి ముఖ్య అతిథులు మాత్రమే పైకెళ్ళి అంబేద్కర్ గారికి మాల వేయడం జరుగుతుంది ప్రజలు రాజ్యసభ ఎంపీ శ్రీ సీఎం అంబేద్కర్ बाबा साहेब अंबेडकर लांग लीव प्रीतम प्रधान नरेंद्र मोदी तरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम प्रीतम प्रधान नरेंद्र मोदी गारी दाने निरसिस्तू मनम अनेक कार्यक्रम चेपट जी దీనికి ముఖ్య శ్రీ సీఎం రమేష్ గారు రావడం జరిగింది అదే విధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాస్త్ర రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు ప్రకాష్ రెడ్డి గారు ఎస్సి మోర్చా అధ్యక్ష రాజ్ గారు మాట్లాడుతారు ప్రధాన కార్యదర్శి మాజీ అదే విధంగా ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ నష్టం లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టణంలో ఈ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అలాగే విష్ణుకుమార్ గారు విష్ణుకుమార్ రాజు గారు సురేంద్ర గారు మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ వైజాగ్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా నిర్లక్ష్యం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో గత వారం రోజుల నుంచి అందరం చూస్తున్నాం ఇది మన భారతదేశంలో కదా భారతీయులు అయితే ఎక్కడైతే ప్రపంచం అంతా ఉన్నారో అక్కడ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఒక భారత ప్రధాని పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉంది ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు భారత ప్రధాని అక్కడికి వస్తారని తెలిసి ఆ రూట్లో పోతారని తెలిసి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారానికి నిరసనగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ రకరకాలుగా ఈ విధంగా తెలియజేయడం అప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండే ప్రభుత్వానికి తెలిసి వస్తుంది ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపై ప్రధానికే ఈ విధంగా ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే దానికి నిరసనగా ఈ కార్యక్రమంలో ఈరోజు వైజాగ్లో పాల్గొనడం ఈ విషయం భారతదేశ పౌరులకు అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ రావడం నిన్న రాజమండ్రిలో కాకినాడలో చేశాం అలాగే నేను తిరుపతి కడపలో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా తెలియజేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా లేని ఒక పంజాబ్లో అది కూడా పాకిస్తాన్ బార్డర్లో ఉండే ప్లేస్లో ఏ మాదిరి చేశారంటే ఆ ప్రభుత్వం చేసిన దానికి నిర్లక్ష్యం దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం దీనిపైన అందరూ మాట్లాడుతున్న కానీ ఇంతవరకు సోనియా గాంధీ దీని గురించి ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వినియోగిస్తున్నారు రాష్ట్రంలో మనం చూస్తున్నాం అసలు పోలీస్ నేను మొదటి నుంచి చెప్తున్నా దీనికంతటి కారణం పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండిపోయింది వాళ్ళు పార్టీ కండువాలు వేసుకుంటారు అందుకే నేను చెప్పా కేంద్ర ప్రభుత్వం పోలీస్ పైన చూస్తున్నారు వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను బాగుపరచాలన్న దానికి రీకాల్ చేస్తారని చెప్తాను త్వరలోనే అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను భారత
మొత్తం రైతులు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుచున్నాం వాళ్ళు కూడా స్పందించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇది మరీ ఎప్పుడే గాని ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేయాలంటే కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి యావత్ భారతదేశం కూడా ఈరోజు నిరసనలు తెలియజేస్తుంది థాంక్యూ